శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలసునికేతన దివ్యమూర్తే నారాయణచ్యుత హరే నలినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీవేంకటేశ మమ దేహి కరావలంబం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అస్మత్ శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. విభుం సర్వగతం నిత్యం భూతయోనిమకారణం వ్యాప్యం వ్యాప్తం యతః సర్వం తం వై పశ్యంతి సూరయః. తద్బ్రహ్మ తత్పరం ధామ తద్ధ్యేయం మోక్షకాంక్షిభిః. శృతివాక్యోదితం సూక్ష్మం తద్విష్ణోః పరమం పదం. సర్వకారణ కారణుడు సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడైన ఆ శ్రీయపతి వెంకట విభుని యొక్క దివ్య సాన్నిధ్యంలో పురాణ యజ్ఞం ప్రతినిత్యము కూడా ఆ పురాణ పురుషుని యొక్క పురుషోత్తముని దివ్యమైనటువంటి లీలల్ని మనం అవగాహన చేసుకోవడం, అధ్యయనం చేయడం, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నా. విశేషించి ఈ ఫాల్గుణ మాసంలో మహాభక్తులు ఎందరో అవతరించారు, పరమాత్మ తత్వాన్ని విశదీకరించారు. సాక్షాత్తుగా భగవంతుడు కూడా ఆయా అవతారాలని ధరించినటువంటి మాసం. భగవానుడు భాగవతుడు కృష్ణ చైతన్యాది మహానుభావులు కూడా ఫాల్గుణ మాసమే. మహాలక్ష్మి ఆ ఫాల్గుణ పూర్ణిమ, ఇలాగా ఆయా అవతారాలు వచ్చినటువంటి మాసం. అలాగనే ఆ అవతార పురుషులను చక్కగా ఉపాసించి ధ్యానించి స్మరించి కీర్తించి మనకొక మార్గదర్శనం చేసినటువంటి మహాత్ములు కూడా ఈ ఫాల్గుణంలోనే అవతరించారు. దానిలో కూడా చివరికి వచ్చేసాం. నూతనమైనటువంటి ఆ క్రొత్త సంవత్సరంలోకి మళ్ళా కొద్ది రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. చైత్రం నుంచి మనం ఏం చేశామో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలి. కనుక మహాభాగవతోత్తముడైనటువంటి ఆ నారద మహర్షి ఆ పరమపురుషుని యొక్క తత్వాన్ని మనం ఎలాగ గ్రహించాలి అని తానే ఒక శిష్య స్వరూపంతో శిష్యుడుగా ఆ సనక సనందనాదులలో సనందన మహర్షి ద్వారా అధ్యాత్మ తత్వాన్ని గ్రహించారట. మన కోసం శిష్యభావాన్ని స్వీకరించారు. ఆచార్యుడిగా తన సోదరుడే అయినప్పటికీ కూడా ఆ తత్వాన్ని గ్రహించడానికి సామాన్య మనుష్యుడైన వాడు ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఎలాగ చేస్తే ఆ దివ్య తత్వాన్ని ఈ మనస్సు గ్రహిస్తారు. మనసైవాను ద్రష్టవ్యం అని ఆ ఆత్మతత్వాన్ని గ్రహించడానికి మనస్సు అనే అద్దం మీద ఉన్నటువంటి
మురికి మాలిన్యాన్ని తొలగించుకోవాలి. దానికి అనేక సాధన ప్రక్రియలు. విధివాక్యం మనకు యాజ్ఞవల్క్య మైత్రేయీ సంవాదంలో ఆత్మవాదే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్య మంతవ్యో నిధిధ్యాసితవ్య అని మనకు విధివాక్యం అంటే తప్పనిసరిగా ఇది మనం వివరించుకోవాలని. వాక్యార్థ విచారణాధ్యవసాన నిర్వృత్తాన్ని బ్రహ్మావగతి అంటారు ఆచార్యులు. మందాధికారులకు వాక్యార్థ శ్రవణ మనన నిధి ధ్యాసనం చేత బ్రహ్మానుభవం సిద్ధిస్తోంది అని మనకు పూజ్యపాదులు ఆచార్యులు మార్గదర్శనం చేస్తారు. కనుక మనం ప్రతిరోజు కూడా ఆ భగవత్ తత్వాన్ని మననం చేయాలి. శ్రవణం చేయడం మొదటి సాధనం. శ్రవణ మంగళం శ్రీమదాతతం విఘన సాధితో విశ్వగుప్తయే సఖవుదే జీవాన్ సత్వతంకులే. ఓపికలు ఆ పరబ్రహ్మ, ఆ పరమపురుషుడు, ఆ పురుషోత్తముడు నందనందనులుగా అవతరించిన ఆ తత్వాన్ని గ్రహించారట. అఖిల దేహినాం అంతరాత్మదులకు అనగలిగారంటే వారు సామాన్యమైనటువంటి గోపాలుల యొక్క పత్నులైతే అలాగ అనగలరా? కాబట్టి ఆనాటి మహర్ష్యాదులు అనేక మంది మహాత్ములు శ్రీకృష్ణ భగవానులు అవతరించినటువంటి ఆ నందగోకులంలో తాను కూడా పుట్టి ఆ భగవత్ తత్వాన్ని తనివితీర ఆస్వాదించారు, గ్రహించారు. అందుకనే యథా వ్రజగోపికానాం అని అంటారు. ఆ పరబ్రహ్మ తత్వాన్ని అదిగో అలాంటి మహానుభావులే అనిర్వచనీయం తత్స్వరూపం నారద మహర్షి చక్కగా చూపిస్తారు. అయినప్పటికీ కూడా అంటే నిర్వచనాలకు అందేది కాదు, ఇంద్రియాలకు అందేది కాదు, బుద్ధి గ్రహించగలిగినంత స్థితి లేదు, అయినా యథాశక్తిగా మానవ ప్రయత్నం చెయ్యాలి అని. అదే కొద్ది సమయం కొద్ది సాధన తర్వాత దాన్ని గ్రహించే శక్తి కలుగుతోందని కూడా చెప్పారు. నిన్న మనం తెలుసుకున్నాం, నారద మహర్షి అడుగుతాడు ఈ ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతికమనే తాపత్రయాన్ని పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి అని నిన్న అడిగితే, భగవత్ ప్రాప్తి ఒక్కటే సరైన ఔషధం. కాబట్టి పండితులైన వారు మానవులు ఆ భగవత్ ప్రాప్తికి ప్రయత్నం చేయాలి. జ్ఞానము కర్మ వాటికి సాధనములు. శాస్త్రం వలన వివేకము జ్ఞానము కలుగుతాయి. శబ్ద బ్రహ్మ వే బ్రహ్మణి వేదితవ్యే శబ్ద బ్రహ్మ పరంచయత్ శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి ద్వే విద్యే వేదితవ్యే దీత్యాహ చ అధర్వణి శృతి పరమాత్వక్షర ప్రాప్తి ఋగ్వేదాది మయా పరా ఎత్తదవ్యక్తం అజరం అనీహం అజమవ్యయం అనిర్దేశ్యం అరూపంచ పాణిపాదాది సంయుతం విభుం సర్వగతం నిత్యం భూతయోని మకారణం వ్యాప్యం వ్యాప్తం యత్సర్వం తం వై పశ్యంతి సూరయః. నిన్న మనం చెప్పుకున్నాం ఆ పరబ్రహ్మ తత్వాన్ని అనిర్దేశ్యం ఇది అని నిర్దేశించలేం. రెండు రకాలయ్యా శబ్ద బ్రహ్మ పరబ్రహ్మ. శబ్దం అనే దాని గురించి మన భారతీయ వైజ్ఞానికులు మహర్షులే ఎంత పరిశోధన చేశారు. ఆ శబ్దం యొక్క స్థితి నుంచే స్ఫోటవాదము అని వ్యాకరణ శాస్త్రవేత్తలు దాని గురించి కూడా పెద్ద శోధన చేశారు. ఒక వాదం, ఒక సిద్ధాంతం చేయడం జరిగింది. ఈ శబ్దమే సృష్టికి మూలమని కూడా కొందరు భావించారు. అకార ఉకార మకారాత్మకమైనటువంటి ప్రణవం. అందుకనే ఇతర మత గ్రంథాల్లో కూడా మొదట్లో ఒక శబ్దం ఉన్నది, ఆ శబ్దం ఏంటి, ఇదే ప్రణవమే అది వారు గ్రహించలేక ఏదో అనుకుంటారు. అదే పరబ్రహ్మ స్వరూపం. ఈ శబ్దశాస్త్ర స్వరూపుడు పరమాత్మ. ఈ శబ్దం దీని నుంచే వేద వాంగ్మయం. ఆ శబ్ద
దర్శనం శబ్దశ్రవణం చేశారు మహర్షాదులు వేదాలని, ఆ శబ్ద బ్రహ్మము అని అన్నారు. దాని ద్వారా పరబ్రహ్మ వివేకం కలుగుతుంది. మనువు కూడా ఇదే వేదార్థం స్మరించి ఈ విషయాన్ని చెప్పాడు. ఇది చాలా చోట్ల భారతంలో వస్తుంది, పురాణాల్లో వస్తుంది, ఉపనిషత్తుల్లో వస్తుంది. ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటిది. ఆ ఋగ్వేదాది స్వరూపమైన అక్షర ప్రాప్తి ఉత్తమమైనది అని, అవ్యక్తము అజరము కోరికలు లేనిది పుట్టుకలు లేనిది తరగనిది ఇది అని నిర్దేశించడానికి సాధ్యం కానటువంటిది ఆ పరబ్రహ్మతత్వము. రూపరహితము విభువు సర్వగతము నిత్యము సర్వభూత కారణము అకారణము వ్యాప్యము అంటే ఏ కారణం లేదు సర్వకారణాలకు కారణభూతుడైనటువంటి వాడు. ఇలాగ పరస్పర విరుద్ధమైనటువంటివన్నీ కూడా ఆయనలోనే సమన్వయమవుతాయి. కనుక ఆ మోక్షాన్ని కోరుకునే వారికి ధ్యానించదగినటువంటిది ఆ పరబ్రహ్మతత్వము. జ్ఞానులు దాన్ని దర్శించగలరు. అదే విష్ణువు యొక్క పరమపదము. తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి సూరయ. సూర్యుడంటే జ్ఞానులు వేత్తలు, వారు దర్శించారు ఆ విష్ణు పదాన్ని అని వేదం పదే పదే మనకు చాలా చోట్ల వస్తాం. దాన్ని ఇక్కడ కూడా చూపించారు. అదే కఠోపనిషత్తులో కూడా చూపిస్తారు ఆ పరమపదాన్ని, ఆ విష్ణు పదాన్ని. సూర్యులు తొల్లి అక్రూరులు కూడా భాగవతంలో అంటారు. కనుక ఇలాగ శృతి వాక్యాల చేత చెప్పబడిన సూక్ష్మమైన ఆ విష్ణువు యొక్క పరమపదం అది భగవత్ శబ్ద వాక్యం అన్నారు. శుద్ధే మహావిభూత విభూత్యాఖ్యే పరే బ్రహ్మని వర్తతే భగవన్ భగత్ శబ్ద సర్వకారణ కారణి అశబ్ద గోచరస్యాపి తస్య వై బ్రహ్మణో ద్విజ పూజాయాం భగవత్ శబ్ద క్రియతే ఔపచారిక అని. ఇక్కడ భగవత్ శబ్దం మనకు భగవాన్ అనేటువంటి పదం వినిపిస్తూ ఉంటుంది. పరమాత్మ భగవాన్ ఈశ్వర ఇవి పదాలు వినిపిస్తూ ఉంటాయి ఆయా శాస్త్రాలను బట్టి. ఒకటే స్థితి అయినా కొద్ది మార్పులు ఉంటుంది. ఈ భగవత్ శబ్దాన్ని గురించి, బ్రహ్మ శబ్దాన్ని గురించి, పురుషోత్తమ శబ్దాన్ని గురించి శ్రీభాష్యంలో భగవద్ రామానుజాచార్య స్వామి చాలా స్పష్టంగా ఆయన దాన్ని వివరించడం జరుగుతుంది. భగవత్ శబ్ద వాక్యం అదే పరమాత్మ స్వరూపం. పరమాత్మని చెప్పేది భగవత్ శబ్దం. ఏమిటయ్యా అక్షయాత్మకమైన పరబ్రహ్మని ఉద్దేశించి చెప్పేదే ఈ భగవత్ శబ్దం. ఇలా చెప్పిన అర్థం చేత పరబ్రహ్మ తత్వ స్వరూపాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఈ జ్ఞానమే వేదస్వరూపమైన పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుస్తోంది. అందుకనే వేద వాంగ్మయం అత్యంత పురాతనమైనటువంటిది. మనకు ప్రపంచ సాహిత్యంలోనే ఇంకా ఏ గ్రంథాలు లేవు, లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక్క వేదమే ఉన్నది. కాలానికి అందనిది. ఏవేవో చెప్తారు దాంట్లో ఉన్నటువంటి ఆ వీటిల్ని బట్టి 25,000 సంవత్సరాలని, 5,000, 25,000, లక్షల సంవత్సరాల దాకా పోతుంది. మనకు అలా కాదు. మనకేమిటంటే అది శబ్దరూపంలో నిత్యం ఎప్పుడు ఉంటుంది. ఆకాశ శబ్దం గుణకం ఆకాశం కదా. ఆ శబ్దరూపంలో ఉన్నటువంటి ఆ వేద వాక్కుని ఋషులు గ్రహిస్తారట. మనకు ఇంటిలో టీవీ ఉన్నది, ఆ శబ్ద తరంగాలను గ్రహించే పరికరం ఉంటే ఎక్కడో జరిగినది కూడా మనకు బొమ్మ కనిపిస్తోంది, పిక్చర్ కనిపిస్తోంది, శబ్దము వినిపిస్తోంది. దూరదర్శనము దూరశ్రవణం అలాగా యంత్రాల ద్వారా మనం ఆ పని చేస్తున్నాం. మంత్రాల ద్వారా వారు సాధించారు. మహాత్ములు ఇక్కడ కూర్చొని ఇతర దేశాలలో తన భక్తులైన వారు బాధలు పడుతుంటే అక్కడికి వెళ్ళి కాయవ్యూహ శక్తి ద్వారా అక్కడ ఉన్నవారిని రక్షించినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి మహాత్ముల చరిత్రల్లో. కనుక ఈ భగవత్ శబ్ద వాచ్యం పరమాత్మను చెప్పేది భగవత్ శబ్దము.
మోక్షాన్ని కోరేవారికి ధ్యానించదగినది అదే విష్ణుపదము. ఇలాగ చెప్పిన అర్థం చేత పరబ్రహ్మతత్వ స్వరూపం చక్కగా తెలుస్తోందయ్యా. జ్ఞాయతే ఏన తజ్ఞానం పరమన్యత్రహీమయం. ఈ జ్ఞానమే వేదస్వరూపమైన పరబ్రహ్మ స్వరూపాన్ని చేరుస్తోంది. కాబట్టి శబ్దగోచరుడు కాని పరబ్రహ్మ గౌరవార్థంలో భగవత్ శబ్దాన్ని ఉపవాచకంగా చెప్పారు. అది శుద్ధుడు మహావిభూతి అనబడేటువంటి సర్వకారణ కారణుడైన ఆ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పడం జరిగిందయ్యా. భగ శబ్దము, భగ అనే పదంలో భకారానికి జ్ఞేయము జ్ఞాత అని రెండు అర్థాలు. శాస్త్రకారణత్వము సృష్టత్వం అంటే ఈ సృష్టి చేసేటువంటి శక్తి గకారానికి అర్థం. సమగ్రమైన ఐశ్వర్యం మనకు ఆగమ శాస్త్రాల్లో కూడా ఈ భగవత్ శబ్దానికి, అలాగనే బ్రహ్మసూత్ర భాష్యాలలో కూడా దీనికి విస్తారమైన వివరణ ఉంటుంది. కనుక అశబ్దగోచరస్యాపి తస్యవై బ్రహ్మనో ద్విజ పూజాయాం భగవత్ శబ్ద క్రియతే హి ఔపచారిక. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిన. ఇతీరణ అని మనకు చాలా చోట్ల వస్తోంది ఈ పదం. మనం కొంతమంది కూడా ఔపచారికం అంటారు, అంటే పరిపూర్ణమైన ఇది కాకుండా రెండవ స్థానంలో భగవాన్ అనేటువంటి పదాన్ని కొంతమందికి ప్రయోగిస్తూ ఉంటారు మహాత్ములైన వారికి. అది ఆ రెండవ స్థితి. అంతేగాని సంపూర్ణంగా ఆ నారాయణుని ఎందే ఈ శబ్దం అది పరిపూర్ణము. సమగ్రమైన ఐశ్వర్యానికి, వీర్యమునకు అంటే శక్తికి, కీర్తికి, శ్రీ, జ్ఞానం, వైరాగ్యం ఈ ఆరింటికి భగము అని పేరు. సమగ్రంగా ఉండేటువంటి యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయో అని ఈ ఆరింటికి ఆ ఇవి కలిగిన వాడు భగవాన్. సమగ్రమైన ఐశ్వర్యం ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు. అంతేకాదు భూతాత్మ అఖిలాత్మ అయిన పరబ్రహ్మ యందు అన్ని ప్రాణులు ఉంటాయి, నివసిస్తాయి. సమస్త ప్రాణులందు ఆయన కూడా ఉంటాడు పరబ్రహ్మ అని వకారం చెప్తాడు. భగ శబ్దానికి చెప్పాడు, వా అంటే అన్నిటి యందు తానుంటాడు, తనలో అన్నీ ఉంటాయి. ఈతలో కూడా అవే చెప్పాడు. కనుక సమస్త ప్రాణుల యందు పరబ్రహ్మ ఉంటాడు అని వకారం. ఇది భగవాన్ అనేది మహాశబ్దం. ఈ శబ్దం మాత్రమే పరబ్రహ్మ అయిన ఆ వాసుదేవునికి వాచకమన్నారు, ఇతరానికి కాదు. వసంతి తత్ర భూతాని భూతాత్మన్యఖిలాత్మని సర్వభూతేష్వశేషేషు వకారోర్ధస్తత్వవ్యయ ఏవమేవ మహాశబ్దో భగవానితి సత్తమ. పరబ్రహ్మ భూతస్య వాసుదేవస్య నాణ్యగః తత్ర పూజ్య పదార్థోక్తి పరిభాషా సమన్విత శబ్దోయం నోపచారేణ చాన్యత్ర ఉపచారత ఉత్పత్తిం ప్రళయం చైవ. ఇంకొక డెఫినేషన్ అంటే ఉత్పత్తి అంటామే, దాని అర్థాన్ని ఇంకొకటి చెప్తున్నారు భగవాన్ అనేదానికి. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేతి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. ఇది కూడా మనకు వైఖానస పాంచరాత్రాది ఆగమాల గ్రంథాలలో ఇవి వీటిని కూడా చాలా విశేషంగా శ్రీశబ్దానికి ఆరు అర్థాలు ఉన్నాయి. భగవాన్, వాసుదేవ, నారాయణ ఈ నామాలకు, ఈ శబ్దాలకు అపూర్వమైన అర్థాలు మన వారు ఎన్నో చెప్పారు, వాటిని విచారణ చేయాలి. ఈ వాసుదేవ శబ్దం, భగవాన్ శబ్దం, ఈ శబ్దం మాత్రమే పరబ్రహ్మ అయిన వాసుదేవునకు వాచకము అన్నారు, చెప్పే ఇతరానికి కాదు. ఇతరమైన వాటిని చెప్పలేదు ఆ శబ్దము. కనుక
భగవాన్ అనే శబ్దానికి పూజ్యార్థం చెప్పడం కూడా పరబ్రహ్మకు స్వరూప కథనమే, కానీ ఔపచారికం కాదు. ఇతరమైన వాటికి ఉపయోగించినట్లుగా మనం సామాన్యంగా అంటుంటాం. అబ్బో వీళ్ళు చాలా గొప్పవాడండి అంటాం. అంటే వాడు గొప్పవాడనే కాదు, వీడికి కూడా ఏదో కొంచెం గొప్పతనం ఉన్నది, వాడికి ఉండేవన్నీ కూడా వీడికి కూడా ఉపయోగిస్తాం. అలాగనే ఇక్కడ ఆ సాక్షాత్తుగా వాసుదేవ తత్వం, ఆ శ్రీమన్నారాయణ తత్వానికి ఏ ఏ గొప్ప గుణాలు ఉన్నాయో, అందుకనే మనకు బ్రహ్మసూత్రాల్లో చెప్తారు ఈ జగత్ సృష్టి వీటికి సంబంధించినది తప్ప తక్కినవన్నీ కూడా సమానమైనటువంటి సాయుజ్యము, అంటే సమాన స్థితులు అన్నీ ఇస్తాడు ఆయన భగవానుడు. ఈ జీవుడికి కూడా తాను చేసేటువంటివన్నీ ఇస్తాడు, ఒక్కటి మాత్రం ఇవ్వడు. లక్ష్మీపతిత్వము, ఈ జగత్ సృష్టి, వీటిని మాత్రం ఆయన ఇవ్వడు అని కూడా మనకు పూర్వాచార్యులు స్పష్టం చేస్తారు. కనుక ఆ పరమాత్మ అన్ని ప్రాణులలో వసిస్తారు. ఈ ఇంకొకటి ఏమిటి, పరబ్రహ్మ కంటే భిన్నమైన వాటి అందు ఉపచారంగా చెప్పడం జరుగుతోంది. ఈ భగవాన్ అనేటువంటి శబ్దాన్ని ఉత్పత్తిని ప్రళయాన్ని, అంటే సృష్టి ప్రళయం, ప్రాణుల ఆగమనం గమనం, విద్య అవిద్య ఇవి తెలిసినటువంటి వాడు భగవాన్ అని అంటే ఇవి చాలా విశేషమైనటువంటి. ఈ విద్య అవిద్య ఈ రెండే చాలు మనకి చెప్పుకుంటే చాలా ఉంటుంది. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంశ శేషత భగవత్ శబ్దవాక్యాన్ని వినా గుణాదిభిః సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని భూతేషు వసనాదేవ వాసుదేవత వాసుదేవస్తత స్మృతః ఖాండిక్యం జనకం ప్రాహ పృష్టః కేసిధ్వజః పురాణామ వ్యాఖ్యామనంతస్య వాసుదేవస్య తత్వతః. భగవన్ నామాలకు కొన్ని, నమో భగవతే వాసుదేవాయ, దానికి ప్రణవాన్ని చేర్చి నారద మహర్షి ధ్రువుడికి ఉపదేశించాడు. దాని సరే దాంట్లో కూడా వ్యాపకము అవ్యాపక మంత్రాలు, ఇలాగా మంత్రశాస్త్రానికి ఒక్కొక్క పదము ఒక్కొక్క వాక్యం కొన్ని శాస్త్రాలకే కారణభూతమై అవన్నీ మనకు అందించారు మహానుభావులు. ఈ ఉత్పత్తి ప్రళయ ప్రాణుల ఆగమన గమన విద్యా విద్యలు తెలిసినవాడు భగవానుడు, భగవత్ శబ్ద వాచ్యుడు. భగవాన్ అని ఎవరిని అనాలి, ఇవి ఈ సృష్టి స్థితి లయాలు, ఈ ప్రాణుల పుట్టుక, ఈ ప్రాణుల యొక్క నాశనం, ఇవన్నీ విద్య అవిద్య ఇవి తెలిసినవాడు భగవాన్. ఆ పరమాత్మ అన్ని ప్రాణులలో వసిస్తాడు, కాబట్టే వాసుదేవ శబ్దం, వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్త్రయం. మనం స్మరిస్తాం కదా, ఈ భావంతో స్మరిస్తారు వాసుదేవ శబ్దం. అందుకనే మహానుభావులు కొంతమంది వాసుదేవ వాసుదేవ అంటారు, నమో భగవతే వాసుదేవాయ, ఈ దీన్ని తెచ్చిపెట్టుకున్నారు అని దాంట్లో కూడా కొన్ని విశేషమైన భావాలతో చెప్పారు. అయినప్పటికీ కొందరు శిష్యులు కానీ మరొకరు కానీ ఆ వాసుదేవ భగవన్ నామాన్ని అనుసంధానం చేస్తారు, ఈ భావంతో చేయాలి. అంటే సర్వప్రాణులలో హృదయాంతరాలలో ఉండేటువంటి వాడు అంతర్యామి స్వరూపం, వాసుదేవ స్వరూపం. అన్ని ప్రాణులలో పరమాత్మ ఉండడం చేత వాసుదేవుడు అనబడుతున్నాడు. వసంతి పరమాత్మని సర్వాణి తత్ర భూతాని వసంతి పరమాత్మని భూతేషు వసనాదేవ వాసుదేవస్తత స్మృత. కాబట్టి వాసుదేవ సర్వమితి గీతలో చెప్తారు కదా, అలాంటి వాడు దుర్లభుడు అని. కనుక ఈ వాసుదేవ తత్వాన్ని భగవత్ శబ్దాన్ని ఇలాగా మనకు వివరణ ఇచ్చారు. దీనికి వాసుదేవ తత్వం ద్వాదశాక్షరి మహామంత్రం ధ్రువుడు 6 మాసాలు జపించి ఆ సాక్షాత్కారం పొందాడు. వాసుదేవ
మహామంత్రాన్ని ప్రాతిపదికగా చేసుకుని మహాభాగవతం వచ్చింది. శ్రీమద్ భాగవతం ఆ ద్వాదశాక్షరి మహామంత్రానుష్ఠాన ఫలమే అన్నారు. అందుకనే 12 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్కంధం, 12 స్కంధాలు. అలాగనే ప్రతిదానికి కూడా మనకు చూపించారు. అలాగే మహాభారతం, రామాయణం, ఆ రామ మంత్ర ఫలం, గాయత్రి ప్రతిపాదితమైన ఆ పరబ్రహ్మ తత్వానికి ప్రతీకగా 24 అక్షరాలకు ప్రతీకగా 24,000 శ్లోకాలతో అభిజ్ఞుడైన వాల్మీకి మహర్షి అందించాడు. అలాగనే శ్రీమన్ నారాయణ అష్టాక్షరి ఆ మంత్రం, అలాగనే శరణాగతి ఆ తత్వాన్ని విశదీకరిస్తూ ద్వయమంత్రానుసంధానం చేయటానికి ఈ గ్రంథాలన్నింటినీ కూడా అలా ఉపాసనా దృష్టితో కూడా చూశారు మహానుభావులు. కాబట్టి ఈ వాసుదేవ తత్వాన్ని ఎలాగ గ్రహించాలి? ఆ పరమాత్మ సర్వభూత ప్రకృతిని, వికారాన్ని, గుణాదులను, దోషాలను అధిగమించిన వాడు, అన్ని ఆవరణలను అధిగమించినటువంటి వాడు, హేయ గుణాలు లేనటువంటి వాడు, అఖిలాత్మ భువనాంతరాలన్నిటిలో వ్యాపించినవాడు, సమస్త కళ్యాణ గుణ గణములు కలిగినటువంటి వాడు, దుఃఖం అనేటువంటిది లేశమాత్రం కూడా లేనటువంటి వాడు, ప్రాణి సృష్టి చేసేవాడు, సంకల్పం చేతనే కోరిన దేహాన్ని స్వీకరించేటువంటి వాడు, జగత్తు హితాన్ని సాధించేటువంటి వాడు, తేజస్సు బలము ఐశ్వర్యము విశేషమైన జ్ఞానం కలిగిన వాడు. చూడండి ఎన్ని క్వాలిఫికేషన్స్. భగవాన్, పరమాత్మ, ఈశ్వర, ఈ శబ్దవాచ్యుడైనటువంటి ఆ పరబ్రహ్మ, ఆ పరమాత్మ, ఆ పురుషోత్తమునికి ఇవన్నీ కూడా ఉండే లక్షణాలు. వీర్య శక్త్యాది గుణాలకు మూలమైనటువంటి స్థానం, పరములకు అన్నిటికంటే పరుడు, పరులకు అవరులకు అంటే పరులకు అవరులకు అంటే క్రింది వారికి ఈశుడు, ఈశుడు అంటే నియామకుడు, నియమించేటువంటి వాడు, ఏ క్లేశాలు లేనటువంటి వాడు ఆయనే ఈశ్వరుడు. వ్యష్టి రూపుడు, సమష్టి రూపుడు, అంటే ఒక వృక్షంగా ఉన్నది అది వ్యష్టి రూపం, అనేక వృక్షాలు ఉన్నాయి అది వనం అంటాం కదా అది సమష్టి రూపము. ఇలాగా అవ్యక్త రూపుడు, ప్రకట స్వరూపుడు అంటే అవ్యక్తము, వ్యక్తాని అంటే కనిపించే ఇంద్రియాలకు అందనటువంటి వాడు, అందేటువంటి వాడు కూడా ఆయనే. పరస్పర విరుద్ధం ఇదేమిటయ్యా? సర్వేశ్వరుడు, సర్వ సృష్టి తెలిసినటువంటి వాడు, సర్వశక్తి కలిగిన వాడు. మన దృష్టిలో పరమాత్మ అన్న, భగవాన్ అన్న, ఈ పరబ్రహ్మ అంటే ఏమిటి? ఇంత ఉన్నది, అన్ని దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటే అనేటువంటిది కాదు ఇక్కడ చెల్లదది. మన దృష్టిలో ఇది కానీ ఆ సత్యస్వరూపం ఎలాగ తెలుస్తోంది? అది మాటలకు అందేటువంటిది కాదే. ఆ పరమాత్మ పరమేశ్వరుడు సర్వ దోషాలను తొలగించేటువంటి వాడు, శుద్ధుడు, నిర్మలుడు, పరుడు అయిన ఆ పరమాత్మను తెలిపేది, చూపేది జ్ఞానం. ఇతరము అజ్ఞానం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, తేన ముహ్యంతి జంతవహ, కప్పివేస్తోంది అని. అందుకనే మనకు ఉపనిషత్తుల్లో కూడా కలిసంతరణ ఉపనిషత్తు అని ఉన్నది. ఆ కలిసంతరణ ఉపనిషత్తు ఏం చెప్తోంది అంటే ఈ ఆత్మతత్వాన్ని 16 కళలు ఆవరిస్తాయిట, 16 గుణాలు ఆవరిస్తాయి. అవి తిస్ర కోటి, ఈ మన శరీరంలో కూడా 3.5 కోట్ల రోమ స్థితులు ఉన్నాయి అని. 3.5 కోట్ల జపం చేస్తే అది రామనామం, మీరు ఏ ఇదైనా సరే, ఇక్కడ హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, ఇది 16 నామాని కలికల్మష నాశనమని ఆ ఉపనిషత్తు చెప్తుంది. దాన్ని తీసుకొని కృష్ణ చైతన్యుల వారు దాని రాధాతంత్రంలో అంటే కృష్ణుడు ముందు ఉంటారా ఉండాలా రాముడు తర్వాత, ఇవి చాలా చర్చలు ఉన్నాయి కదా, అవి మనకు అంత అక్కర్లేదు. ప్రతి పెద్దలు చెప్పారంటే ప్రతిదానికి ఒక ప్రమాణం ఉంటుంది,
రాధాతంత్రంలో కలియుగంలో సర్వ మానవులకు కూడా సౌలభ్యంగా ఉండాలి అని ఉల్టా సీదా అంటే కింద దాన్ని పైకి పైదాన్ని కిందకు తేరిస్తే అది మంత్రం కాకుండా నామం అవుతోంది అని, అప్పుడు ఏ దోషం ఉండదు అని. అది ప్రధానంగా అలా చేస్తే అది మంత్రమని, అయినా కూడా దోషం లేదు. దానికి ఆ 3.5 కోట్ల జపం చేస్తే వాడికి ముక్తి కలుగుతుంది, సర్వ పాపాలు దోషాలు తొలగిపోతాయి అని. ఈ ఆత్మను ఆవరించినటువంటి ఆ ఆవరణలన్నీ తొలగిపోయి ఆ మేఘాల మధ్య ఉన్న సూర్యుడు, మేఘాలు తొలగిపోతే సూర్య బింబం ఏ విధంగా స్పష్టంగా కనిపిస్తోందో అలాగా ఆత్మదర్శనం అవుతోంది. ఇది సులభమైన శుచిర్వా అశుచిర్వా, ఈ శుచిగా ఉన్నా అశుచిగా ఉన్నా ఈ నామ జపం చేత వాడికి ముక్తి కలుగుతోంది అని మనకు సులభమైన ఉపాయాలు కూడా చెప్పారు. అలా ఇది చేయకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరాలు, ఇది కూడా 13 కోట్ల జపం చేస్తే రామ సాక్షాత్కారం కలుగుతోంది అని మనకు 16వ శతాబ్దిలో సమర్థ రామదాస్ ఆయనకు సాక్షాత్తుగా శ్రీరామచంద్రమూర్తి ఉపదేశించారు. రామతాపిణి ఉపనిషత్తులో ఉన్నటువంటిది అన్నమాట. కనుక మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి అత్యంత సులభమైనటువంటి భగవన్నామాలను, అవి మంత్రాలను నామాలుగా, నామాలని మంత్రాలుగా ఉపనిషత్తులే చెప్తున్నాయి. కనుక ఆ మహానుభావులు వాటిని అన్నింటినీ శోధించి ఈ రామ కృష్ణ హరి, ఈ హరి రామ కృష్ణ నామాలని అనేక విధాలుగా వారు స్వీకరించి ఆచరించి అనుభవించి ఉపదేశించారు. మనం విశ్వసించి చేస్తే మనకు కూడా ఫలితాలు కలుగుతాయి. కనుక ఇక్కడ ఈ పరమాత్మను తెలిపేది జ్ఞానం, ఇతరమైనది అజ్ఞానం అన్నారు. స్వాధ్యాయ సంయమముల చేత పురుషోత్తముడు తెలియబడతాడు. స్వాధ్యాయం అంటే ఆ వేద శాస్త్ర పురాణ ఇతిహాస విశేషాల్ని అధ్యయనం చేయడం స్వాధ్యాయం, సంయమం. వీటి చేత పరబ్రహ్మని పొందింపజేసేది వేదమే అని స్వశాఖ అధ్యయనం. ఆ స్వాధ్యాయం చేత యోగాన్ని అభ్యసించాలి. యోగము జ్ఞానం ఈ రెండు గీతలో చెప్పినది అదే మనకి దీంట్లో కూడా చెప్తారు అనేక ప్రక్రియలతో. యోగం చేత స్వాధ్యాయం మరణం చేయాలి. స్వాధ్యాయ యోగాల చేత పరమాత్మ తెలియబడతాడు. ఎక్కడ ఎలాగయా ఆ పరబ్రహ్మతత్వం ఎలాగ తెలుస్తోంది అని అడిగారు కదా ప్రశ్నకు, ఆ చెప్పిన సమాధానం అది అన్నమాట. పరమాత్మని దర్శించడానికి స్వాధ్యాయం యోగం ఈ రెండు కూడా నేత్రాలతో సమానం అన్నారు. పరమాత్మని ఆ పరబ్రహ్మను ఈ సామాన్యమైన మాంసచక్షువులతో చూడలేము అని ఇక్కడ నారద పురాణం స్పష్టం చేస్తారు. జ్ఞాన దృష్టితో చూడవచ్చు. సర్వాణి తత్ర భూతాని అని ఇలాగ చెప్పి భూతేషు వసతే సోంతర్ అసంత్యత్ర చతాని యత్ ధాత విధాత జగతాం వాసుదేవస్తత ప్రభు సర్వభూత ప్రకృతిం వికారం గుణాది దోషాంశ్చ మునే వ్యతీతః అతీత సర్వావరణోఖిలాత్మ తేనాస్త్రితం యద్ భువనంతరాళం సమస్త కళ్యాణ గుణం గుణాత్మకో హిత్వాతి దుఃఖావృత భూత సర్గః ఇచ్ఛా గృహీతామభితోరు దేహ సంసాధితాశేష జగద్హితోసౌ. పరమాత్మకు మనలాగా శరీరం ఉన్నదా అంటే ఉన్నదయ్యా, మనలాగా లేదు. మనది పంచభౌతికమైన శరీరం, ఆయనది అప్రాకృతమైనటువంటిది పంచోపనిషన్మయమైనటువంటిది అని మనకు ఆగమ శాస్త్రాలు కూడా చెబుతాయి. తేజో బల ఐశ్వర్య మహావబోధం స్వవీర్య శక్త్యాది గుణైక రాశి పరస్పరాణం సకలా సయత్ర క్లేశాదయస్సంతి పరావరేసే అని. సజ్ఞాయతే ఏన తదస్తదోషం శుద్ధం పరం నిర్మలమేన ఏవ రూపం సందృశ్యతే చాప్యవగమ్యతే చ తజ్ఞానమజ్ఞానమతోన్యదుక్తం స్వాధ్యాయ సంయమాభ్యాం చ దృశ్యతే పురుషోత్తమః తత్ప్రాప్తికారణం బ్రహ్మ తదేతత్ ప్రతిపద్యతే.
స్వాధ్యాయా యోగమాసీత యోగాత్ స్వాధ్యాయమావనేతి స్వాధ్యాయ యోగ సంపత్వా పరమాత్మ ప్రకాశతే. ఇది సిద్ధాంతం అన్నమాట. స్వాధ్యాయం అంటే జ్ఞానము కర్మ ఈ రెండు ప్రధానమైనటువంటిది. తదీక్షణాయ స్వాధ్యాయ చక్షుర్యోగస్తాపరం నా మాంసచక్షుషా ద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతే. కనుక మాంసచక్షులతో మనం చూడలేమయ్యా. సమస్త కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు, హేయ గుణాలు లేనటువంటి వాడు నిర్గుణుడు అనే దానికి ఈ అర్థాన్ని రామానుజాచార్య స్వామి శ్రీభాష్యంలో స్పష్టం చేస్తారు. ఈ నారద పురాణం అంటే అన్ని చోట్ల అన్నిటికీ ఒక విశేషమైనటువంటి ఈ అర్థాలను ప్రతిపాదించారు. అంటే వేద ఇతిహాస పురాణాలలో ఉన్నటువంటి వాటిని వివరించారు. అంటే మందాధికారులైన వారికి, అంటే వాడికి ఏమీ తెలియదు అలాంటి వాడికి ఒక స్థాయిలో, కొంచెం బుద్ధి సూక్ష్మత ఉన్నటువంటి వాడికి ఒక స్థాయిలో, ఇలాగా ఉత్తములైనటువంటి వారు అర్థం చేసుకోవడానికి మరొక స్థాయిలో ఇలాగా ప్రతిపాదనలు చేసి ఆ సిద్ధాంతం అంటే అనుభవమే, వారి వారి అనుభవాల్ని అక్షర రూపంలోకి తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. పిల్లవాడికి ఒరే ఆవును తీసుకొచ్చి కట్టేసేయి అన్న, అంటే వారికి ఆవు ఏంటో తెలియదు. ఆవుకి ఎద్దుకి ఇంకొక గేదెకు వీటికి ఏమున్నాయి, సారూప్యతలు ఉన్నాయి భేదాలు ఉన్నాయి. ఆవు అంటే ఇదిగోరా తెల్లగా ఉంటుంది, నాలుగు కాళ్ళతో ఉంటుంది, పొదుగు ఉంటుంది దానికి, ఇంకా రెండు కొమ్ములు ఉంటాయి, ఇలాగా ఏదో చెప్తాడు వాడు అది చూస్తాడు. ఇంకొక దానికి కూడా అలాగే ఉండవచ్చు, కానీ దానికి దీనికి వ్యత్యాసం పూర్తిగా వాడు అక్కడికి వెళ్ళి చూసి నిర్ధారణ చేసుకొని ఇది అని అంటేనే వాడికి తెలుస్తాడు. కేవలం వర్ణన చేత కాదు కదా ఇక్కడ కూడా. అందుకని ఈ గ్రంథాలన్నీ కూడా ఆ పరబ్రహ్మతత్వం ఇది అని నిర్దేశిస్తూ ఉంటే అది అనుభవంలోకి వచ్చేంత వరకు కూడా దాని జ్ఞానం వేరుగా ఉంటుంది అని కూడా చెప్పారు. సరే, ఇలాగా తేజోబల ఐశ్వర్య విశేష జ్ఞానం కలిగినటువంటి వాడు, పరములన్నిటికంటే పరుడైనటువంటి వాడు, చాలా విశేషాలు చెప్పారు ఇక్కడ. ఈ సమస్త కళ్యాణ గుణాకరుడు భగవన్ నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్యశీలాది అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీ నిత్యానపాయినీ దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం శరణమహం ప్రపద్యే గద్యత్రయంలో చాలా అద్భుతంగా స్వాభావిక అనవధిక అతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణాకర అని రామానుజాచార్య స్వామి ప్రతిపాదించారు. ఆ విశేషాలను మనం చక్కగా గ్రహిస్తే ఏమిటయ్యా సౌజన్యం సౌశీల్యం అలాంటి గొప్ప గుణాలు. ఆ గుణాలు రామాయణంలో కొన్ని చెప్పారు, భాగవతంలో శ్రీకృష్ణ అవతారంలో కొన్ని చెప్పారు, పరిపూర్ణతమ అవతారములు అని అన్నారు. మనలో లేనటువంటి గొప్ప గుణాలు భగవంతుల్లో ఏవి ఉన్నాయి, మనలో ఏవి ఉండాలి అనేటువంటివి కూడా వాటి ద్వారా తెలుస్తుంది. అప్పుడు నారద మహర్షి అడుగుతారు, ఎంత సనందన మహర్షి సమాధానం ఇదంతా. ఈ త్రివిధ త్రాప తాపాలు అంటే మానసికంగా వచ్చేటువంటి బాధలు, శరీరం ద్వారా వచ్చే బాధలు, ప్రకృతి సంబంధమైన బాధలు, ఎవరికి కూడా ఈ దుఃఖం అనేది, ఈ బాధలు సమస్యలు కష్టాలు ఇవి లేకుండా ఎవడు ఉండడు. ఇవి దాటాలంటే ఎలాగా, తత్వవేత్తల దగ్గర నుంచి సామాజికవేత్తలను మరొకటో ఏదో అంటారు కదా, వీళ్ళేం ప్రతిపాదిస్తారు, చక్కగా అందరికీ అన్ని అవకాశాలు ఉంటే సంపాదనకు లేకపోతే ఇంకేదో ఉంటే అందరికీ సుఖం ఉంటుంది, ఉంటుందా చెప్పలేము. అన్నీ ఉన్నవాడికి కూడా ఏదో లేదు అనేటువంటి ఒక బాధ ఉంటుంది. ఏమిటా లేదనేది, ఏమి లేదు అని అంటే వీడి యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకోకపోవడమే. కస్తూరి మృగమని హిమాలయాల్లో తిరుగుతుంది,
అదే మనం కస్తూరి వాడుతూ ఉంటాం, దాని బొడ్డులో ఉంటుంది ఆ నాభిస్థానంలో. కానీ అదేం చేస్తుంది, ఎక్కడి నుంచో ఏదో సువాసన వస్తుంది అని అన్ని చోట్ల పరిగెడుతుంటుంది. మన స్థితి కూడా అలాంటిదే. మనలో ఉన్నటువంటి ఆ అంతర్యామి స్వరూపం, దాన్ని మనం గ్రహించలేక గ్రహించటానికే ఇన్ని రకాలు తీర్థాలు, క్షేత్రాలు, ఆలయాలు, జపాలు, యోగాలు, యాగాలు. నీలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని నీవు తెలుసుకుంటే, అందుకనే అన్నమాచార్య స్వామి తనువే ఆలయమట అని, ఆ శిరస్సే శిఖరమని, ఆలయానికి శరీరానికి అంటే ఆగమ శాస్త్రాలు చెప్పిన వాటికే ఒక చక్కని అందమైనటువంటి సంకీర్తనని చక్కగా సామాన్యుడికి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పాడు. ఆ పూజ అంటే ఏమిటి, ఆలయం అంటే ఏమిటి, ఏ విధంగా ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి. అందరూ తత్వవేత్తలు కాదు కదా, అందరికీ జ్ఞానం అనేది అది సరైనటువంటిది కాదు. అందుకనే ముందు కర్మాచరణ చెయ్యాలి. ప్రతివాడు కూడా ఎంతటి గొప్పవాడైనా సరే, వేత్త అయినా సరే, మహాజ్ఞాని అయినా, భక్తుడైనా, యోగి అయినా, వాడు చేయవలసినటువంటి తన ఆశ్రమ లేకపోతే మరొక దానికి సంబంధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చేస్తారు మహాత్ములైన వారు. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ స్వామి చెప్తాడు, ఎవడు ఏ మార్గంలో ఉన్నాడో ఆ మార్గం ఇది సరైనది కాదు, ఇది మార్గము అని వాడిని చెదరగొట్టకూడదు. ఎందుకని వాడు అన్ని అసలు ఏమి చేయడు. చాలామంది మహానుభావం చాలామంది కనిపిస్తారు, ఏవేవో పుస్తకాలు అందరి దేశం మీదకి వదిలిపెడుతుంటారు కదా, అవి చదివి ఇవి చదివి వాడు అసలు దీపారాధన చేయటం కానీ, ఉదయాన్నే లేవటం కానీ, లేదా పూజ చేయటం, బొట్టు ఇవన్నీ ఇవన్నీ అక్కర్లేదు కదా స్వామి. ఎవరికి అక్కర్లేదు, మనం ఏ స్థితిలో ఉన్నాం. డిగ్రీ చదివేటువంటి వాడికి గ్రంథాలు వేరు, వాడు చేసే పనులు వేరు, చదువుకునేటువంటి స్థితి వేరు. కానీ మొదటి క్లాసులోనే ఉన్నటువంటి వాడు వాడు చేసినట్టు చేయాలంటే అది జరుగుతుందా? కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము అనేది ప్రతివాడు కూడా వివేచన చేసుకోవాలి, గురువుల దగ్గరకు వెళ్ళాలి, ఆ జ్ఞాన వికాసాన్ని పొందాలి అని. ఈ దుఃఖత్రయం తొలగిపోవాలంటే ఏమిటి అంటే, భగవంతుని యొక్క ఆ జ్ఞానమే దీనికి ఔషధము అని చెప్పారు. భగవత్ ప్రాప్తి ఒక్కటే సరైన ఔషధం ఈ సర్వ దుఃఖాలను పోగొట్టుకోవటం. మరి అది ఎలాగ జరుగుతుంది? కర్మజ్ఞానం అని చెప్పారు. ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఏమిటనేది ఇప్పటిదాకా చెప్పారు. ఇది నారద మహర్షి తెలుసుకొని, భగవం స్తమహం యోగం జ్ఞాతుమిచ్ఛామి తం వద, జ్ఞాతేయం నిఖిలాధారం పశ్యేయం పరమేశ్వరం. మహర్షి పరమపూజ్య, నేను యోగం అన్నాడు కదా, స్వాధ్యాయం యోగం అనేటువంటివి భగవద్ దర్శనానికి, ఆ పరమాత్మ దర్శనానికి ఇవి రెండు నేత్రాలు లాంటివి. యోగము స్వాధ్యాయము యోగము, స్వాధ్యాయం అంటే ఈ అధ్యయనమే, తన తన ఆ శాఖకు లేదా తనకు సంబంధించినటువంటి మన ధర్మానికి ప్రధానమైనది వేదం కనుక ఆ వేద ధర్మాలని తెలుసుకోవాలి. ఈ యోగం అనేటువంటిది అష్టాంగ యోగం, ఇవి ఇవి నేత్రాలు లాంటివి, అంతేగాని మనం కన్నులతో చూడలేము అని చెప్పారు కదా. మరి ఆ యోగం ఏమిటి, నాకు ఆ యోగం చెప్పమంటారు. ఆ యోగం తెలిస్తే అఖిలాధారుడైన ఆ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు అన్నాడు కదా. దానికి ఆ సనందన మహర్షి చెప్తాడు, పూర్వం కాండిక్యుడు జనకునకు, కాండిక్యుడు అనే జనకునకు కేశిధ్వజుడు చెప్పిన యోగం నువ్వు అడిగిన దానికి కరెక్ట్గా సరిపోతున్నాయా, అదే చెప్తానంటాడు. అది మనకు కూడా అది సరైనటువంటిదే, మనం కూడా తెలుసుకోవాల్సిందే. పురాణాలని ఏదో వినడం చేతనే పుణ్యం వస్తుంది లేకపోతే మరొకటి అనేది కాదు, అది ఆచరించడానికి చెప్పినటువంటివి కానీ వినేసి వదిలేయటానికి కాదు. విన్నదాన్ని మనం చక్కగా మననం చేయాలి, శ్రవణం చేసిన దాన్ని మననం చేయడం నిధిధ్యాసనం, ఇది ఒక మార్గంగా ఉపనిషన్ మార్గం అది అని అలాగా మనం అందరం కలిసి ఆ ప్రయత్నం చేద్దాం. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసులు అలాంటి శక్తి బుద్ధి
యుక్తి అన్నీ కూడా ప్రసాదించాలి అని వేడుకున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.